తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. స్పీకర్ కార్యాలయం నుంచి అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ కార్యాలయ వెబ్సైట్లో ప్రధాన ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క పేరు, ఫోటో తొలగించారు. ఇప్పటికీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం కావడంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు 6 మాత్రమే ఉన్నారు. శాసనసభలో ఎంఐఎం పార్టీ సభ్యులు 7. ప్రతిపక్ష హోదా కోరుతూ స్పీకర్కు అసదుద్దీన్ ఓవైసీ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. స్పీకర్ కార్యాలయం నుంచి అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ కార్యాలయ వెబ్సైట్లో ప్రధాన ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క పేరు, ఫోటో తొలగించారు. ఇప్పటికీ 12 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం కావడంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు 6 మాత్రమే ఉన్నారు. శాసనసభలో ఎంఐఎం పార్టీ సభ్యులు 7. ప్రతిపక్ష హోదా కోరుతూ స్పీకర్కు అసదుద్దీన్ ఓవైసీ లేఖ రాశారు. బయటిక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, రఘు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష కోల్పోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంతర్గత ఉత్తర్వులు కూడా స్పీకర్ కార్యాలయం చేపట్టింది. ఏదైతే శాసనసభకు సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్ లో ఎల్ఓపీగా ఏదైతే భట్టి పేరు, ఫోటో ఉన్నటువంటి ఫోటోను పేరును తొలగించడంతో భట్టి సంబంధించినటువంటి ఎల్ఓపీ హోదా తొలగినట్లుగా అయింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు 12 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం కావడం జరిగింది. వీరంతా వీర విలీనాన్ని కూడా స్పీకర్ ఆమోదిస్తూ ఒక బులెటిన్ కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో న్యాయ పోరాటానికి సిద్ధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు భట్టికి కేటాయించినటువంటి ఎల్ఓపీ హోదాను, ప్రతిపక్ష నేత హోదాకి సంబంధించి పూర్తికి సంబంధించినటువంటి ప్రభుత్వ తరఫు నుంచి వచ్చేటువంటి అన్ని సౌకర్యాలను తొలగిస్తూ అంతర్గతంగా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. వెబ్సైట్ లో ఇప్పటికే పేరు, ఫోటో తొలగించడంతో దాదాపు భర్తీకి సంబంధించి ఏదైతే ప్రతిపక్ష నేతగా బయటికి వెళ్ళినటువంటి ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, అలాగే తనకు కేటాయించేటువంటి కాన్వాయి, అలాగే పోలీసు భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, తనకు ప్రభుత్వ తరఫు నుంచి ఇచ్చేటువంటి అటెండర్లు కావచ్చు, అలాగే సెక్యూరిటీ పరంగా ఇచ్చేటువంటి అన్ని రకమైనటువంటి ఏర్పాట్లను తొలగిస్తున్నట్టుగా కూడా ఇప్పటికీ స్పీకర్ కార్యాలయం అంతర్గతంగా కూడా దీనికి సంబంధించి విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. అయితే 19 స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు 12 టీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడం జరిగింది. ఒక ఎమ్మెల్యే, మరొక ఎమ్మెల్యే హుజూర్నగర్ నుంచి గెలిచినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో అక్కడ కూడా రాజీనామా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపక్ష హోదా కావాలి అంటే దాదాపు 12 స్థానాలు, కనీసం 12 ఎమ్మెల్యే స్థానాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో ప్రస్తుతం వీరంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడంతో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సంఖ్య 6 పడిపోవడంతో ప్రతిపక్ష హోదా కోల్పోవడం జరిగింది. అయితే ఇప్పటికీ 7 ఎమ్మెల్యే స్థానాలతో ముందున్నటువంటి ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పీకర్ కు లేఖ రాయడం జరిగింది. ప్రతిపక్ష హోదా కేటాయించాలని చెప్పేసి కూడా తను ఇప్పటికే స్పీకర్ కు విన్నవించడం జరిగింది. అయితే ఇప్పటికీ మొత్తం ఓవరాల్ గా 119 సంబంధించినటువంటి ఎమ్మెల్యే స్థానాలతో మరొక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను కలుపుకొని 120 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో 12 ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కేటువంటి అవకాశం ఉంది ఏ పార్టీకైనా కావచ్చు. ఇప్పుడు 7 ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష హోదా కేటాయిస్తారా, లేదంటే ప్రధాన అతిపెద్ద పార్టీగా గుర్తించేటువంటి అవకాశం, 2వ అతిపెద్ద పార్టీగా గుర్తించే అవకాశం ఉంది అనేటువంటిది మాత్రమే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా తొలగించినప్పటికీ కూడా ఎంఐఎం కు కానీ ఇలాంటి హామీ ఇవ్వనటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కొనసాగుతా ఉంది. స్పీకర్ కార్యాలయంలో ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశం పోలులో ఉంచినట్టుగా సమాచారం అందుతా ఉంది. ఎంఐఎం పార్టీకి అతిపెద్ద 2వ పార్టీగా అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. శాసనసభ వ్యవహారాలలో ప్రజా సమస్యలపై సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తేటువంటి అంశాల్లో ఎంఐఎం కు కొద్దిగా సమయం ఎక్కువగా కేటాయించేటువంటి అవకాశం ఉంది. తర్వాతి స్థానం
కాంగ్రెస్ పార్టీకి దక్కేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం శాసనసభలో ఏదైతే ముందు వరుసలో కూర్చోవడానికి అవకాశం అధికార పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఉండేది, ప్రస్తుతం అది ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ సభ్యులకు సంబంధించినటువంటి ప్రదేశం కూడా, కూర్చున్న ప్రదేశం కూడా మారేటువంటి అవకాశం ఉంది. వీరందరికీ కూడా వెనుక సీట్లు కేటాయించేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు, వీరందరికీ కూడా. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. స్పీకర్ కార్యాలయం నుంచి అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ కార్యాలయ వెబ్సైట్లో ప్రధాన ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క పేరు, ఫోటో తొలగించారు. ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం కావడంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు 6 మాత్రమే ఉన్నారు. శాసనసభలో ఎంఐఎం పార్టీ సభ్యులు 7 ప్రతిపక్ష హోదా కోరుతూ స్పీకర్కు వాసదుద్దీన్ ఓవైసీ లేఖ రాశారు.